సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా వరకు అందరూ కూడా సర్వైవల్ అవ్వడానికి రకరకాల ఆప్షన్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది వెళ్ళి సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంకొందరు మధ్యలోనే లాస్ అయ్యి అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక దాంట్లో నేను సర్వైవ్ అవ్వి దాని ద్వారా నేను మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది అంటాను. ఏంటి సార్ అది? ఈ వెబ్సైట్ పేరు చెప్తున్నాను. అఫ్ కోర్స్ చెప్పే ముందు డీటెయిల్స్ నేను క్లియర్ చేయదలుచుకున్నాను. లెట్ ఈ కంపెనీ వాళ్ళు మనకు ఎలాంటి కూడా పేమెంట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ ఏమి ఇవ్వలేదు. ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసము. సో దట్ మన ప్రేక్షకులు ముఖ్యంగా ఒక ఫ్రీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్ పేరు ఏదైతే చెప్తున్నానో అది nobroker.com. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరులోనే నో బ్రోకర్ ఉంది. సో అంటే ఎవరైనా ఏజెంట్ కూడా ఉండకూడదు అన్నట్టు కదా, అది బ్రోకర్ అయినా ఏజెంట్ కూడా ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్ కస్టమర్ విత్ ఓనర్ అంతే అంటారా? ఎగ్జాక్ట్లీ. సో ఈ బిజినెస్ రెవెన్యూ మోడల్ ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటున్నారు లేదంటే వాళ్ళ ప్రాపర్టీ ఫర్ టూలెట్ అంటే రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే ఓనర్స్ డైరెక్ట్గా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి, వీడియోస్ పెట్టాలి, డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయాలి, వాళ్ళ పర్సనల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. అది బేసికలీ రెవెన్యూ స్ట్రీమింగ్ అన్నమాట. కానీ nobroker.com రీసెంట్గా ఏం చేసిందంటే ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదేంటంటే, సరే మా వెబ్సైట్లో బ్రోకర్స్ అయితే ఉండకూడదండి, డైరెక్ట్గా ఓనర్ అండ్ ప్లాట్ఫామ్ నో బ్రోకర్ అంతే, ఇంకా మధ్యలో ఇంటర్మీడియట్ పర్సన్ ఉండకూడదు, అది రూల్ ఆఫ్ ద బిజినెస్. అయితే ఇప్పుడు nobroker.com ఏం చేసిందంటే ఇప్పుడు ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో, ప్రతి ఏరియాలో, సిటీలో జనరల్ స్టోర్స్ ఉంటాయి, బేకరీస్ ఉంటాయి, మెడికల్ షాప్స్ ఉంటాయి, ఆర్ యంగ్స్టర్స్ ఉంటారు, ఎవరికైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారు అంటే నిరుద్యోగులు, వాళ్ళందరికీ కూడా అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అఫ్కోర్స్ గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ బిజినెస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా చేరొచ్చు. వాళ్ళకు కూడా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 25,000 to 60,000 యావరేజ్గా మీరు ఎర్న్ చేయొచ్చు రూపాయి పెట్టుబడి లేకుండా. బాగుంది సార్, ఇలాంటి ఎన్నిన్నా అదేంటో వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ట్రై చేయాలి అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది జెన్యున్ గా ఆల్రెడీ నడుస్తుంది. మీరు కావాలంటే google.com లోకి వెళ్ళేసేసి అక్కడ nobroker.com/ambassador అని టైప్ చేశారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ వెబ్సైట్లో మీకు వచ్చేస్తాయి. అంబాసిడర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరైతే ఆ nobroker.com లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని అంబాసిడర్ అని చెప్పేసి ఒక పేరు ఇస్తుంది అనమాట, ఒక బిరుదు. ఆ టర్మినాలజీ వాళ్ళు అక్కడ వాడుతున్నారు ఎందుకంటే యు ఆర్ నో మోర్ అ బ్రోకర్ అనమాట. అక్కడ మీరు ఎన్రోల్ అయిన తర్వాత, సో మీరు బ్రోకర్ కాదు, అక్కడ ఏజెంట్ కూడా కాదు, యుఆర్ అన్ అంబాసిడర్. అంటే మీరు ఏం చేస్తున్నారంటే nobroker.com పేరుని మీరు పబ్లిసైజ్ చేస్తున్నారు యాజ్ అన్ అంబాసిడర్గా. సో దాట్ ఆ అంబాసిడర్కి nobroker.com ఏం చేస్తుందంటే ఒక ఫీజ్ లాంటిది చెల్లిస్తుంది అనమాట. ఆ ఫీజ్ ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళ వర్క్ ఏ విధంగా ఉంటుంది చెప్తా. సో మీ నైబర్స్ కానివ్వండి, ఇంటి ముందు కానివ్వండి, పక్క సందులో కానివ్వండి, మన కాలనీలో ఎక్కడైనా కానివ్వండి, టూలెట్ బోర్డు ఉంటుంది, ఫార్ సేల్ బోర్డు ఉంటుంది, ఆర్ తెలిసిన వాళ్ళు ఒకరినొకరు అడుగుతూ ఉంటారు, నాకు రెంట్ కావాలి అని, నాకు ఒక సర్వీస్ కూడా కావాలి, ఒక ప్లంబర్ కావాలి, కార్పెంటర్ కావాలి, హోమ్ క్లీనింగ్ సర్వీస్ కావాలి, బ్యూటీషియన్ సర్వీసెస్ కావాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా చాలామంది అడుగుతుంటారు. ఇవన్నీ కూడా nobroker.com సైట్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క సర్వీస్ ప్లస్ ప్రోడక్ట్ దేని రిలేటెడ్ అయినా మనకి ఇందులో దొరుకుతుందంట. కరెక్ట్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. nobroker.com లో ఎవరైతే వాళ్ళ గేట్ దగ్గర, ఇంటి దగ్గర ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి లేదంటే అపార్ట్మెంట్ సొసైటీ కానివ్వండి టూలెట్ బోర్డు పెట్టారు లేదంటే ఫార్ సేల్ పెట్టారు, సో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు. సో ఈ అంబాసిడర్ ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ ఓనర్తో కాంటాక్ట్ చేసేసి, సార్ మీ డీటెయిల్స్కి మేము మొత్తము నేను nobroker.com వెబ్సైట్లో నేను అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ వల్ల మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది, మీరు నాకు ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదు, ఆర్ మీరు nobroker కూడా ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మీకు సమ్మతమైతే ఆర్ మీరు ఒప్పుకుంటే నేను మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తానని చెప్పి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మనీ తీసుకోరు? నో, నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వండి, అక్కడ అప్లోడ్ చేస్తున్నామని చెప్పండి. చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్ని టూలెట్ కానివ్వండి, ఫార్సల్ కానివ్వండి, ఆ ఫోటోగ్రాఫ్తో పాటు ఆ వీడియోతో పాటు మీరు అప్లోడ్ చేస్తారు కదా,
ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్ పర్ లిస్టింగ్ నుంచి దాదాపు మీరు ప్రతి వారం లేదా నెల లోపల ఒక 15 నుంచి ఒక 20 మీరు లిస్టింగ్స్ అలాంటివి అప్డేట్ చేశారనుకోండి, ఒక ఇండిపెండెంట్ హౌస్కి 100 రూపీస్ వస్తాయి, ప్రతి సొసైటీలో ఉన్న ఫ్లాట్కి మీకు 400 రూపీస్ వస్తాయి. గ్రేట్. సో ఈ డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేయగానే ఒక అబ్బాయి ఆల్రెడీ చేస్తున్నాడు అనమాట, అతని కేస్ స్టడీ కూడా నేను చూశాను, దాదాపు 11,000 రూపాయలు పర్ డే సంపాదిస్తాడు. అంటే అతని పని ఏంటంటే 24/7 పొద్దు నుంచి రాత్రి వరకు డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళాలి, డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, మనీ సంపాదించాలి. సో ఇదొక దారి ఉందండి. ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను, ఎవరన్నా అడగచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అసలు నేనేం చేయాలి, ఇందాక దాని గురించి మీకు క్లారిటీ ఇచ్చాను, లైక్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇంకా రెండోది వచ్చేసేసి, అసలు నా ఉన్న నెట్వర్క్లో నా ఉన్న సర్కిల్లో NoBroker.com నాకు ఎలాంటి హెల్ప్ ఇస్తుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే లైక్ యూనో రెంటల్కి వెళ్ళకుండా చాలామంది ఇండ్లు అలాగే కొన్ని నెలల వరకు ఖాళీగా ఉంటాయి, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న బ్రోకర్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పట్టేసుకుని వాడికి ఒక కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తేనే వాడు చేసి పెడతాడు. ఇక్కడ మీకు ఒకసారి అప్లోడ్ చేశాక నయా పైసా ఖర్చు ఉండదు కాబట్టి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఒక టెనెంట్ అనేది వాళ్ళు వచ్చేస్తారు, మీ ఇండ్లు రెంట్కి స్టార్ట్ అయిపోతుంది. ఆర్ సేల్కి పెట్టాలనుకున్నా కానీ నో బ్రోకర్ వల్ల ఉన్న నెట్వర్క్ వల్ల ఏమవుతుందంటే ఆ నెట్వర్క్ వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది, మీ ప్రాపర్టీ కూడా ఇమీడియట్గా సేల్ అయిపోతుంది. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎలాంటి కైండ్ ఆఫ్ హోమ్ సర్వీసెస్ వీళ్ళు ఇస్తారంటే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. సో వెన్ విల్ ఐ గెట్ ద పేమెంట్, వాళ్ళ పేమెంట్ వచ్చేసేసి మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో మీ యూపీఐ డీటెయిల్స్ కానివ్వండి, అకౌంట్ నెంబర్ కానివ్వండి, అవన్నీ మొబైల్ నెంబర్తో సహా అక్కడికి ఇచ్చిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ, క్వార్టర్లీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా మీకు పేమెంట్స్ మీ అకౌంట్లో రెగ్యులర్గా వస్తుంటాయి. దీని తర్వాత హౌ మచ్ విల్ ఐ గెట్ పేడ్, ఇందాక మీకు చెప్పాను లైక్ 100 రూపీస్ నుంచి 400 రూపీస్ పర్ లిస్టింగ్, అండ్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళు దాదాపు యూనో 60,000 వరకు కూడా నెలకు సంపాదిస్తున్నారు. ఒక అబ్బాయి అయితే రేర్ కేసు అనుకోండి, అది 11,000 పర్ డే అంటే సంపాదించుకునే స్కోప్ ఉంది అని మనకు తెలుస్తూ. ఎగ్జాక్ట్లీ, అతను ఏం చేస్తున్నాడంటే ప్రతి నిమిషం వేస్ట్ చేయకుండా ఇదే పని మీద ఉన్నాడండి, అండ్ హీస్ మింటింగ్ మనీ లిటరలీ. ట్రూ. ఇన్ఫాక్ట్ అతని వల్ల మనం మోటివేట్ అవ్వాలి, అండ్ ఖచ్చితంగా కూడా మనం ఏ వర్క్ చేస్తున్నా కూడా ఆ మోటివేషన్ మనకు కనుక, అంటే ఇప్పుడు ఎలా అయితే ఆ అబ్బాయి వర్క్ చేస్తున్నాడో అలా ఏ బిజినెస్లో అయినా మనం అంతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెడితే మనం కూడా ఏం చేసుకో. చాలా మంచి మాట చెప్పారు. ఇన్ఫాక్ట్ హౌ విల్ నో బ్రోకర్ హెల్ప్ మీ, ఇప్పుడు సింపుల్ అండి, మీకు ఒక రికగ్నిషన్, మీకు ఒక పేరు కానివ్వండి, అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ఆ స్తోమత మీకు సొసైటీలో తెచ్చి పెట్టేది NoBroker.com. నౌ కమింగ్ టు NoBroker.com నాకు ఏం హెల్ప్ చేస్తుంది, అపార్ట్ ఫ్రమ్ నాకు కమిషన్ డబ్బులు పే చేయడం కాకుండా నో బ్రోకర్ మీకు స్పెషల్గా మీకు మార్కెటింగ్ క్రియేటివ్స్ అన్నీ ప్రజెంట్ చేస్తుంది. మీరు అంటే మీకు కావాల్సిన ప్యాంప్లెట్స్ కానివ్వండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ కానివ్వండి, మార్కెటింగ్ ట్రైనింగ్ కానివ్వండి, అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేసి పెడతాయి. సో ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేవు, అండ్ స్పెషల్గా మీకు డిస్కౌంట్స్ కూడా రన్ చేస్తుందన్నమాట కస్టమర్స్కి, సో అది కూడా అడ్వాంటేజ్ లాగా తీసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా NoBroker.com వెళ్తే మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్లో అని తెలుసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ కోసం త్వరపడండి, ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ గెటింగ్ ఆన్ టు NoBroker.com ఈరోజు. సో ఆలస్యం చేస్తే మీకు ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్తాను. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులు ఉన్నాయి, ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి, ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట, 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరు ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు, కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక విషస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు, వాళ్ళకి సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్, వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల
100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అన్నమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగలాడితే ఒకవేళ ఎన్ని కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.